బల్గంపేట ఆలయానికి ఎంతో చరిత్ర ఉందంటున్నారు ఆలయ ప్రధాన అర్చకులు. రేపు జరిగే కళ్యాణానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరిగాయని చెప్పారు. 9 మంది పండితులు అమ్మవారి కళ్యాణోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం అమ్మవారి లగ్గం మస్తు ఘనంగా జరుగుతుంది. ఇక దానికోసం లక్షలాది మంది భక్తులు వస్తూనే ఉంటారు. ఇక ఇక్కడ వార్షిక కళ్యాణం మిస్ అయిన వాళ్ళ కోసం ప్రతినిత్యం నిత్య కళ్యాణం కూడా జరిపిస్తుంటారు ఆలయంలో. సో రేపు అమ్మవారి కళ్యాణం ఉంది అండ్ ఇవాళ ఎదుర్కోళ్ళు సాయంత్రం జరగబోతున్నాయి. మరి ఇవాళ ఉదయం నుంచి ఏమేమి పూజలు జరగబోతున్నాయి ఆలయంలో ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే రేపు కళ్యాణం సంబంధించి భక్తుల రద్దీ అయితే ఎక్కువగానే ఉంది. సో రేపు కళ్యాణానికి వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం అవుతుందో లేదో అని లేదంటే మొక్కులు చెల్లించుకునే వాళ్ళందరూ కూడా ఉదయం 6 గంటల నుంచే టెంపుల్ కి క్యూ కట్టిరని చెప్పొచ్చు. ఇక అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం అంటే ఒడిబియ్యం కానీ మంగళసూత్రాలు కానీ కళ్యాణానికి సంబంధించిన బట్టలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఒక్కసారి మనం అయ్యగారితో మాట్లాడదాం. సో అమ్మవారి లగ్గం చాలా పురాతన దేవాలయం, దాంతోపాటు మీరు కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి పెళ్లి చేస్తున్నారు? దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అయింది అమ్మవారి కళ్యాణం చేయబట్టి. అయితే ఫస్ట్ ఒగ్గోలు చేసేవాళ్ళు, తర్వాత మేము నిలబడి చేస్తున్నాం అన్నట్టు. అయితే ఆ విధంగా అమ్మవారి యొక్క కళ్యాణం చేస్తున్నాం అన్నట్టు. మరి రేపు అమ్మవారి లగ్గం, ఇవాళ ఏమేమి పూజా కార్యక్రమాలు జరిగినాయి ఉదయం నుంచి? ఉదయం పెళ్లి కూతురు, తర్వాత మంగళ స్నానం, తర్వాత ఎదుర్కోళ్ళు సాయంత్రం. రేపు కళ్యాణం ఎప్పుడు జరగబోతుంది అమ్మవారు? రేపు 9 గంటలకు మొదలవుతుంది, 1 గంట వరకు అవుతుంది కళ్యాణం. అట్లా ఇది రేపు అమ్మవారి కళ్యాణం సంబంధించి. ఒకసారి మనం చూస్తుంటే ఇప్పటికే భక్తులు అమ్మవారికి ఒడిబియ్యాలు సమర్పించడం కావచ్చు, బట్టలు సమర్పించడం కావచ్చు అండ్ బోనాలు మొక్కులు ఉన్నవాళ్ళు అవి సమర్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా టెంపుల్కి వస్తున్నారు. ఒక్కసారి భక్తులతో మాట్లాడదాం. నీ పేరేందమ్మా? సరస్వతి. ఎడికెళ్ళి వచ్చారు? మేము తిలక్నగర్ నుంచి. సో రేపు కళ్యాణానికి వస్తున్నారా? వస్తారు. ప్రతి ఏడాది వస్తుంటారా? పాప బాబు వస్తారు. వస్తారు ఖచ్చితంగా. ఖచ్చితంగా వాళ్ళిద్దరు వస్తారు. మరి ఇవాళ అమ్మవారికి ఏమైనా మొక్కులు ఉన్నాయా? రేపు కళ్యాణం అని లేదు, మొక్కు ఉన్నదని చెల్లించుకుంటుంది. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఇవాళ అమ్మవారి అలంకరణ కావచ్చు? మంచిగా ఉంది. సో దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తుంది? చాలా సంవత్సరాల నుంచి, అసలు ఎప్పుడు అని చెప్పలేము నేను. మొత్తానికి అయితే అమ్మవారి టెంపుల్ భక్తులతో రద్దీగా మారింది అండ్ అమ్మవారికి సంబంధించిన కళ్యాణానికి సంబంధించి ఇవాళ 4 గంటల నుంచి అమ్మవారికి మంగళ స్నానాలు చేయించడం జరిగింది నలుగుతో. అండ్ దాంతోపాటు అమ్మవారిని, పెళ్లి కూతుర్ని అండ్ అయ్యగారిని పెళ్లి కొడుకుగా అలంకరించారు గర్భాలయం దగ్గర. అండ్ దాంతోపాటు ఇక్కడ నిత్య కళ్యాణం జరిగే మండపం దగ్గర కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. సో ఇవాళ సాయంత్రం గణపతి పూజతో స్టార్ట్ అయితే గణపతి పూజ అండ్ దాంతోపాటు రాత్రి ఎదుర్కోళ్ళుంటే టెంపుల్ బ్యాక్ సైడ్ ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, అక్కడ నుంచి అమ్మవారిని అయ్యగారిని ఎదుర్కొస్తుంటారనమాట. ఎదుర్కొని వచ్చి అమ్మవారికి రేపటి కళ్యాణం సంబంధించిన తంతు సాయంత్రం అయితే జరగబోతుంది. ఇక రేపు ఉదయాన్నే తెల్లవారుజామునే అమ్మవారికి మళ్ళీ పెళ్లికూతుని చేయడం అండ్ దాంతోపాటు అలంకరణ ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. తర్వాత 9 గంటలకి పెళ్లి తంత అనేది ప్రారంభం కాబోతుంది అండ్ 11:55 పునర్వసు నక్షత్ర అభిజిత్ లగ్నంలో అమ్మవారికి కళ్యాణం కూడా జరగబోతుంది. సో కళ్యాణం సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఆలయంలో పూర్తయినాయి అని చెప్పొచ్చు. భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది, అందుకనే దాదాపు వచ్చే భక్తుల కోసం 7 క్యూ లైన్లు అనేవి ఏర్పాటు చేసారు. అండ్ కళ్యాణం కోసం వచ్చే భక్తుల కోసం ఒక్కసారి మనం చూస్తే మనకి కళ్యాణ వేదిక ఏదైతే కనిపిస్తుందో ఎగ్జాక్ట్ కళ్యాణ వేదిక ముందు విఐపి వివిఐపిల కోసం ఉంటుంది స్పేస్ అదంతా, దాని వెనకాల ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. సో ప్రత్యేకంగా కళ్యాణం టికెట్ తీసుకున్న వాళ్ళు, సో కళ్యాణం టికెట్ తీసుకున్న వాళ్ళ కోసం అక్కడ స్పేస్ అయితే ఉంటుంది. గత 2000 మంది అమ్మవారి కళ్యాణ టికెట్ తీసుకొని కళ్యాణంలో పాల్గొన్నారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా కళ్యాణానికి సంబంధించి ఫుల్ అయిపోయినాయి అనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఇక సాధారణ భక్తులు ఎవరైనా అమ్మవారి కళ్యాణం చూడాలి అనుకున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూర్చొని చూసే అవకాశం అయితే ఉండదు రేపు. అందుకనే క్యూ లైన్లో మొత్తంలో కూడా దాదాపు 4 స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దాంతోపాటు బల్కంపేట్ బ్యాక్ సైడ్ ఉండే పార్క్ దగ్గర కావచ్చు అండ్ పార్కింగ్ ఏరియా దగ్గర కావచ్చు, కూడల దగ్గర కూడా దాదాపు 6 స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సో ఎక్కడ కూర్చున్న భక్తులు అమ్మవారి కళ్యాణం వీక్షించడానికి అవైతే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు క్యూ లైన్స్ అండ్ క్యూ లైన్లో వచ్చే భక్తుల కోసం వాటర్ సదుపాయం కూడా రేపు ఉండబోతుంది. ఎందుకంటే రేపు అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మినిమం 3 నుంచి 4 గంటలు టైం అనేది పడుతుంది. ఇక ఒక్కసారి అమ్మవారి కళ్యాణ తంతు స్టార్ట్
అయ్యింది అంటే భక్తులు క్యూ లైన్ నుంచి అమ్మవారి కళ్యాణం చూడాలనుకుంటారు సో అట్లా అమ్మవారి కళ్యాణం సంబంధించి క్యూ లైన్ అప్పటితే కాసేపు ఆగే అవకాశం ఉంటుంది సో ఆ టైం లో భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు అండ్ దాంతో పాటు వచ్చే భక్తుల కోసం అటు ఆర్టీసీ ప్రతికమైన బస్సులు పెడుతుంది అండ్ వచ్చే భక్తుల కోసం ఆలయం నుంచి పార్కింగ్ ఏర్పాట్లైతే ఇప్పటికే సూచక బోర్డులు అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో పార్కింగ్ స్పేసెస్ అండ్ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇక్కడ రేపు అమలుగా పోతున్నాయి మొత్తానికైతే గత ఏడాది అమ్మవారి ఎదుర్కోలు కావచ్చు కళ్యాణం కావచ్చు అండ్ దాంతో పాటు రథోత్సవానికి సంబంధించి దాదాపు 7 లక్షల మంది భక్తులు గత ఏడాది పాల్గొన్నారు అండ్ ఈ ఏడాది కూడా అదే అంచనా వేస్తున్నారు అంచనాకి మించి భక్తులు వచ్చినా కానీ అమ్మవారికి దర్శనం చేయించాలనే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ఆ ఏర్పాట్లు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి ఎందుకంటే గత ఏడాది మనం చూస్తుంటే అమ్మవారి దర్శనానికి దాదాపు 3 నుంచి 4 గంటల టైం పట్టింది అండ్ దాంతోపాటు కరెక్ట్ సూచిక బోర్డులు లేకపోవడం అండ్ కళ్యాణానికి సంబంధించి పాసులు ఇచ్చినా కూడా వాళ్ళకి ఎంట్రన్స్ ఏదైతే అలాట్ చేశారో అక్కడ నుంచి అనుమతించకపోవడంతో కొంత గందరగోళ పరిస్థితి అయితే భక్తుల్లో ఉండే మరి ఈసారైనా వాటికి చెక్ పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్యాణం టికెట్ తీసుకోవన్న వాళ్ళని గ్యాలరీలోకి అలో చేసి అమ్మవారి కళ్యాణం చూసే అవకాశం ఇస్తారో లేదనేది చూడాలి ఇక మొత్తానికైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఇప్పటికే పెళ్లి కూతురుగా స్వామివారు పెళ్లి కొడుకుక భక్తులకైతే దర్శనమిస్తున్నారు రేపు చేనేత చీరలతో పాటు 21 పట్టు చీరల్లో అమ్మవారు కాసుల పేరు చంద్రవంక ముక్కు పుడక పెద్ద బొట్టు దాంతోపాటు వజ్రాల నెక్లెస్లు అండ్ రాణిహారం ఇట్లా ఎన్నో నగలతో భక్తులకైతే దర్శనం ఇవ్వబోతున్నారు అండ్ అయ్యగారు కూడా పెళ్లి కొడుకుల పట్టు పంచ రుద్రాక్షమాల దాంతోపాటు ముత్యాల హారం బొట్టుతో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు సో ఇట్లా ప్రత్యేక అలంకరణలో కూడా అయ్యగారు అండ్ స్వామివారిని అలంకరణ అయితే జరిగింది సో ఈ 3 రోజులు ప్రత్యేక అలంకరణ ఉండబోతుంది అండ్ ప్రత్యేక నగలు కూడా ఏడాదికి ఒక రోజు మాత్రమే కళ్యాణంలో వేస్తారు అమ్మవారికి కావచ్చు స్వామివారికి రావచ్చు ఇట్లా 3 రోజుల పండగ అయితే బల్కంపేటలో కనిపించబోతుంది అయితే కేవలం ఇది బల్కంపేట టెంపుల్కి మాత్రమే ఈ పండగ అని చెప్పడానికి లేదు ఎందుకంటే చుట్టుపక్కల ఉండే బల్కంపేట వాసులందరూ కూడా వాళ్ళింట్లో శుభకార్యం జరిగితే ఎట్లాంటి నియమ నిష్టలతో ఉంటారు ఎట్లాంటి శుద్ధి కార్యక్రమాలు చేస్తారు అట్లా చేసుకుంటుంటారనమాట అందుకనే రేపు ఇక్కడ ఉండే వ్యాపారులు అందరూ కూడా షాప్స్ షట్ డౌన్ చేయబోతున్నారు అండ్ వచ్చే భక్తుల కోసం ఆలయం వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేసినా చేయకున్నా అధికారికంగా గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ఏర్పాట్లు చేసినా చేయకున్నా వచ్చే భక్తులకు మాత్రం ఎవ్వరు కూడా ఖాళీ కడుపుతోటి పోవద్దు అమ్మవారికి లగ్గానికి వచ్చేయని చాలామందికి చాలా సెంటిమెంట్ అందుకని టెంపుల్ చుట్టూ అందరూ కూడా అన్నదానాలు కావచ్చు మజ్జిగ కావచ్చు నీళ్లు కావచ్చు స్నాక్స్ కావచ్చు ప్రసాదం కావచ్చు ఇట్లా వాళ్ళకు తోచినట్టు వాళ్ళు అడుగడుగున అన్నదానం ఏర్పాట్లు చేస్తుంటుంటారు సో వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు అట్లీస్ట్ వాటర్ ఫెసిలిటీ అయినా కల్పిస్తుంటారు ప్రతి ఏడాది సో అవన్నీ కూడా ఏర్పాట్లు ఇక్కడ పూర్తి స్థాయిలో జరిగినాయని చెప్పొచ్చు ఇది ఇవాళ సాయంత్రం జరగబోయే ఎదుర్కోళ్ళు రేపు అమ్మవారి లగ్గన్ అండ్ ఎల్లుండి జరగబోయే రథోత్సవానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కెమెరా పర్సన్ మణితో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.